హైదరాబాద్ లో ఆందోళనకు దిగారు నిజామాబాద్ జిల్లా బోధన్ ఆర్కే ఇంజనీరింగ్ కాలేజ్ టీచర్లు ఖైరతాబాద్ లో ఉన్న ఆర్కే కాలేజ్ ప్రధాన కార్యాలయం సాధన్ కాలేజ్ ముందు నిరసన తెలిపారు పెండింగ్ లో ఉన్న 9 నెలల జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు జీతాల కోసం యాజమాన్యం వద్దకొస్తే గదిలో బంధించి చిత్రహింసలు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఈ టైంలో టీచర్లు కాలేజ్ మేనేజ్‌మెంట్ కు మధ్య వాగ్వివాదం జరిగింది దీంతో సైఫాబాద్ పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దారు కాలేజ్ ఇంజనీరింగ్ ఏదైతే నిజామాబాద్ జిల్లా బోధన్లో ఉందో ఆ కళాశాల యజమాన్యం ఆ యజమాన్యం అంతా కూడా షాదన్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ కి చెందినటువంటి యజమాన్యం ఆర్కే కాలేజీకి సంబంధించినటువంటి హెడ్ ఆఫీస్ ఇక్కడే ఉంది ఖైరతాబాద్లో ఉంది కాబట్టి మేము ఈ కాలేజీకి చాలా సందర్భాల్లో కూడా మేము మెయిల్స్ పెట్టాము ఎంప్లాయీస్ ద్వారా తర్వాత యూనివర్సిటీ కూడా మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది యూనివర్సిటీ వాళ్ళు వినతి పత్రం తీసుకొని కాలేజీకి కూడా తెలియజేస్తే అట్టి నోటిఫికేషన్ని యూనివర్సిటీకి సమాధానం చెప్పకుండా అసోసియేషన్ సంఘాలను భయభ్రాంతులకు గురి చేస్తున్నట్టుగా నోటీసులు పంపి అధ్యాపకులు జీతాలు ఇవ్వమని చెప్పేసి కళాశాలకు వస్తే మా ఆడపడుచు అయినటువంటి తెలంగాణ ఆడపడుచు అయినటువంటి ఈ మహిళను రూమ్లో వేసి వేధించారని చెప్పేసి ఆ మహిళ కన్నీళ్లు పెట్టుకుంటున్నటువంటి విషయం మనకు కనపడుతూ ఉంది మొన్నటికి మొన్న మిత్రుడు వస్తే 3 రోజులు కళాశాల రూమ్లో బంధించి పెడితే అట్టి బంధువులైనటువంటి వాళ్ళ తన్న మా తమ్ముడు ఎటుపోయినాడని చెప్పేసి వెతుక్కుంటూ వస్తే ఫలానా దగ్గర ఉన్నాడని కళాశాలకు వచ్చి వేడుకుంటే అప్పుడు తను మా తమ్ముడు అయ్యా మీకు దండం పెడతామని కాళ్ళ మీద పడితే అతను వదిలిపెట్టారు చూడండి ఎంత దారుణం జరుగుతుంది మేము పనిచేసినటువంటి మా జీతం అడుగుతున్నాం డైరెక్టర్ గారికి కూడా చెప్పాను చాలా సందర్భాలు 18 నెలల జీతాలు ఇవ్వకపోతే ఎట్లా బతుకుతారు చెప్పండి తెలంగాణ రాష్ట్రంలో నడిగడ్డ నిజామాబాద్ పురిటిగడ్డ అద్దాలు పుట్టింది ఆ గడ్డ నుంచే మరి ఆ గడ్డలో పుట్టినటువంటి బిడ్డలకు జీతాలు లేకపోతే ఆడపడుచులు ఎట్లా బతుకుతారండి ఒక్కసారి మేము అడుగుతున్నాం జీవో నెంబర్ 45 ప్రకారంగా జీతాలు లేవు ఏఐసిటి నిబంధనలు లేవు తెలంగాణ గవర్నమెంట్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కేటీఆర్ గారికి ఒకటే మా డిమాండ్ మేము ఎవరి మీద కూడా మేము ఆరోపణలు చేయడం లేదు మా జీతాలు చెల్లించే విధంగా మాకు చూడాలని చెప్పేసి మేము కళాశాల యజమాన్యాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం 11 మంత్స్ నుండి శాలరీస్ లేవు సార్ 11 నెలల నుండి జీతం ఇవ్వకపోతే నేను కాలేజ్ నుండి వెళ్ళి వేరే జీవనం ఏదో ఒకటి వెతుక్కోవాలి కాబట్టి వెళ్ళాను అప్పుడు మాత్రం నాకు ఆ 11 నెలలు ఇవ్వలేదు ఇవ్వకపోతే ఎందుకు ఇవ్వలేరు అని నేను అడిగితే మళ్ళీ కాలేజ్లో రీజాయిన్ చేస్తే పాత వాళ్ళకి మీ శాలరీ ఇస్తాము అంటే సరే అని మళ్ళీ నేను రీజాయిన్ అయ్యాను తర్వాత జాయిన్ అయిన శాలరీ నాకు సెటిల్ చేశారు అయితే అది బలవంతంగా ఎంత ఏడిపించారంటే అంత ఏడిపించి అది బలవంతంగా నాతో సైన్ చేయించుకున్నాను